అమలవుతున్నాయని కాదు కానీ అమలు చేయించుకోవడానికి ఒక ప్రాతిపదికైతే వాటా ఇవ్వటమే న్యాయ సమ్మతం. కాబట్టి ఆ న్యాయమైన వాటా కోసం ఇవాళ దీక్ష చేయటం ఇది సంతోషదాయకం. మరి ఇవాళే వాన రావటం ఒకందుకు బాధ అనిపించినా ఇంకొక రకంగా చూస్తే ఒక ఆశీర్వాదం ఇచ్చిపోయిందని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి కార్యక్రమం శుభారంభం అయితే జరిగింది. ఇక్కడ నుంచి దీన్ని అందరం కలిసి సంఘటితంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్కున్న స్వభావం మీకు తెలియంది కాదు. ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో అన్న మనం పోయి చెప్పుకుంటే ప్రయోజనం కూడా లేదు. ఈ మధ్యన అందరూ చెప్తూనే ఉన్నారు, ఆడ మంత్రులు కూడా గేట్ కార్ నుంచి వెనుకకే మల్ల కొడతారు, లోపలికి కూడా రాని అని అర్థమవుతూనే ఉన్నారు. మొత్తంగా కూడా ప్రభుత్వ అధికారాన్ని ఆస్తుల సంపాదన కోసం ఇంత నిసిగ్గుగా వాడుకుంటున్నటువంటి వైనం మరెక్కడా చూడం. మనం వందల ఎకరాలు ఆక్రమించుకోవటం నిజాం కానీ అలనాటి జాగీర్దారులు కానీ పాయగాలు కానీ వదిలిపెట్టిన భూములను ఎట్లా ఆక్రమించుకోవాలనే విషయం మీద ఉన్న చిత్తశుద్ధి ఈ విషయాల మీద లేనే లేదు. ఏడేళ్ల నుంచి ప్రతిసారి అంటారు మంచిగా అందమైన బిల్డింగ్ కట్టుకుంటాం. ఆ రోజు మీరు మేకన్ కోసి దావత్ చేస్తారు, నేను కూడా పువ్వు తింటానికి వస్తా అని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఊళ్ళో రావు, ఈ కుల సంఘాల భవనాలు ఇక్కడ కూడా మంజూరు కావు, ఇది ఉన్నటువంటి వాస్తవం. అంటే ప్రజలను ఈ రకంగా చాలా చీడ పురుగుల్లాగా చూసే పద్ధతి కానీ కడహీనంగా చూసేటువంటి పరిస్థితి కానీ మనం ఇదివరకు ఎన్నడూ చూడలే. చాలామంది అంటారు పింఛన్లు ఇచ్చే అన్నిచ్చే ఇంకేం కావాలి ప్రభుత్వంలా, కానీ ఒకటి వాస్తవం ఏంటంటే అన్నిచ్చిండు కానీ ఆత్మగౌరవాన్ని అణచివేసి అదే చాలా కీలకం. ఆ ఆత్మగౌరవం కోసమే ఇవాళ మనం పోరాటం చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో పోతే సీతక్కకు తెలిసిన వాస్తవమే అది. పొడు భూములను ఎంత అన్యాయంగా గుంజుకుంటున్నారంటే ఒక రకంగా నోటికాడి ముద్ద గుంజుకున్నట్టే లెక్క. భూమి పోయిందంటే అంతే కదా, అట్లా బతుకును చిత్రం చేస్తున్నటువంటి వైనం. ఎక్కడ పోయినా ఇదే సమస్య, ఆత్మగౌరవం లేదు. ఈ ఆత్మగౌరవం కోసమే ఇవాళ మన పోరాటం. ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ జేజేలు పలుకుతూ మా వంతు సహకారం ఉంటుంది. నేను ముందే రావాలి వాస్తవానికి, కానీ నేను బయలుదేరే ముందు ఒక మిత్రుడు ఆదిలాబాద్ నుంచి వచ్చి మరొక మిత్రుడు ఫోన్ చేసి విశ్వేశ్వరరెడ్డి గారి ఆఫీస్కి వచ్చి వేరే పని మీద ఆయన కాసేపు మాట్లాడగా ఉంటే ఇంకా కాదని లేని పరి